మూర్తి కేఎం యూట్యూబ్ ఛానల్ ద్వారా కీబోర్డు నేర్చుకుంటున్న సంగీత ప్రియులకు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మూడో పాఠంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇదివరకు మీకు వివరించిన వీడియోలో మనం ఒకటో శృతిలో అనగా సి మేజర్ స్కేల్ శంకరాభరణ రాగంలో మధ్యమ స్థాయిలో సర్వేశ్వరాలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆదిత్యాలను ఎలా సాధన చేయాలి అనే విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో కీబోర్డ్ నేర్చుకోవడానికి బేసిక్ బుక్ అన్నమయ్య కీర్తన వాల్యూమ్ 1లో జంట స్వరములు, ఇందులో 3 జంట స్వరములు ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఇవి కాకుండా మీకు అందుబాటులో మరికొన్ని జంట స్వరములు కూడా మీరు చేయవచ్చు. ఇందులో 3 కాలాల్లో 1వ జంట స్వరం ఎలా సాధన చేయాలనేది మీకు వివరంగా తెలియజేస్తాను. వాటి ఆధారంగా మిగిలిన కూడా మీరు సాధన చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇవి నేర్చుకునే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకొని తర్వాత లెసన్లోకి వెళ్దాము. 3వ లెసన్లో 1వ శృతిలో సి మేజర్ స్కేల్ శంకరాభరణ రాగంలో మధ్యమ స్థాయిలో జంట స్వరములు ఎలా సాధన చేయాలి అనేది నేర్చుకున్నాము. మనం ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే స్థాయిలు ప్రధానంగా 5 స్థాయిలు, అతి తారాస్థాయి, 2 తారాస్థాయి, 3 మధ్యమ స్థాయి, 4 మంత్రస్థాయి, 5 అతి మంత్రస్థాయి. అయితే ఈ 5 స్థాయిలు ఉన్నప్పుడు కూడా మనము ప్రధానంగా 3 స్థాయిల మీద అవగాహన పెంచుకొని ఈ కీబోర్డు లేదా హార్మోనియం సాధన చేసినందు వలన మనం తొందరగా వాటిపై పట్టు సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. అందులో మనం ఇప్పుడు మధ్యమ స్థాయిలో ఉన్నాం. మనం మధ్యమ స్థాయిలో జంట స్వరాలు ఎలా సాధన చేయాలి, మొట్టమొదటిగా 1వ జంట స్వరము సస రీరి గగ్గ మమ్మ పప్ప దద్ద నిన్ని సస నిన్ని దద్ద పప్ప మమ్మ గగ్గ రీరి సస. ఆ జంట స్వరాన్ని నెమ్మదిగా 1 గాన ముందు వినిపిస్తాను అన్నమాట. ఈ విధంగా తర్వాత సాధన ఎక్కువ చేసే కొద్దీ వేగం పెరిగిన తర్వాత కొంచెం వేగం పెంచుతాం, 2వ కాలం పెడతాం అన్నమాట. ఇంకా ఎక్కువ సాధన చేసినందువలన మీ ఫింగర్ మూమెంట్ స్పీడ్ పెరిగినందువలన తర్వాత స్పీడ్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకటో జంట స్వరం, 2వ జంట స్వరం,
అలాగే మూడో జెండర్ స్వరం. ఈ విధంగా మీరు ప్రాథమికంగా మూడు జట స్వరాలు ఒకటో కాలము, రెండవ కాలము, మూడో కాలము సాధన చేస్తూ ఈ మధ్యమ స్థాయిలోనే కాకుండా ఈ తారాస్థాయిలో కూడా మూడు జట స్వరాలు మూడు కాలాల్లో సాధన చేయాలి. అలాగే మంత్ర స్థాయిలో కూడా మూడు కాలాలు, ఒకటో కాలము, రెండవ కాలం, మూడవ కాలం, మంత్ర స్థాయిలో కూడా మూడు జట స్వరాలు కూడా సాధన చేయాలి. ఈ సాధన ఎలా ఉండాలంటే రోజుకి కనీసం ఒక గంట కాలం చొప్పున సరళీస్వరములు ఒక 5 రోజులు, అలాగే జండస్వరములు ఒక 5 రోజులు. ఇంకా ఎక్కువ సాధన చేసినందువలన మీకు మంచి నైపుణ్యం పెరుగుతుందన్నమాట. నేను ప్రాథమికంగా మీకు చెప్తున్నాను తప్ప ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత నైపుణ్యం పెరుగుతుందన్నమాట. మన సాధన ద్వారానే సంగీతాన్ని మనం సాధించాలి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాము.